ఆలయ రహస్యం కార్యక్రమానికి స్వాగతం. నవగ్రహాలలో ఒక మనిషి అస్తిత్వాన్ని పాప పుణ్యాలను నిర్ణయించే శక్తి ఒక్క శని భగవానుడికి మాత్రమే ఉంది. అసలు శనేశ్చరుడు అనే మాట వినగానే గుర్తుకు వచ్చేది మహారాష్ట్రలోని శని సింగణాపూర్లో కొలువైన శనేశ్చరుడి ఆలయం. సిరిడి వెళ్లే భక్తులు శని దోషం తొలగిపోవాలని శని సింగణాపూర్లో కొలువైన శనేశ్చరుడిని దర్శిస్తారు, పూజిస్తారు. కానీ కొన్నిసార్లు ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళడం సాధ్యం కాదు. అలాంటి భక్తులకు శని సింగణాపూర్ తరహాలోనే నాగర్ కర్నూల్ జిల్లాలోని శనేశ్చర ఆలయం ఉంది. ఈ ఆలయ చరిత్ర అపూర్వం. మహారాష్ట్రలోని శని సింగణాపూర్లో కొలువైన శనేశ్చరాలయం దేశంలోనే ప్రాముఖ్యత సంతరించుకున్న ఆలయం. శని ఇతర దోషాలు తొలగిపోవాలని అక్కడికి వెళ్లి పూజలు చేసేవారు చాలా మందే ఉంటారు. శని సింగణాపూర్ వెళ్లలేని భక్తులు ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో కొలువైన శనేశ్చరుడి విగ్రహాన్ని దర్శించుకుని శని సింగణాపూర్లోని శనేశ్చరాలయాన్ని దర్శించుకున్న అనుభూతి పొందుతున్నారు. ప్రతి శనివారం ముఖ్యంగా శని త్రయోదశి నాడు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శనేశ్చరుడికి ప్రత్యేక క్రతువులు నిర్వహిస్తారు. అచ్చంగా మహారాష్ట్రలోని శని సింగణాపూర్ ఆలయం మాదిరిగానే ఈ నంది వడ్డేమాన్ ఆలయం దర్శనమిస్తుంది. అక్కడ ఉన్న ఆచారమే ఈ ఆలయంలోనూ కొనసాగుతుంది. ఆలయానికి వచ్చే భక్తులు దైవ దర్శనం పొంది పూజలు నిర్వహించాలి అంటే నల్లని వస్త్రాలు ధరించాల్సిందే. అనంతరం ఆ నల్లని వస్త్రాలపైనే స్నానమాచరించి దైవ దర్శనానికి వెళ్ళాలి. అక్కడ కొలువైన 7.5 అడుగుల ఎత్తైన శనేశ్చర స్వామికి ఆచారం ప్రకారం నూనె, నువ్వులు, బెల్లం, నల్ల వస్త్రం సమర్పించుకుని 7 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి టెంకాయ కొట్టాల్సి ఉంటుంది. అయితే శని పూజ నిర్వహించే భక్తులు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి భక్తుడు 7 శనివారాల పాటు ఆలయాన్ని దర్శించుకోవాలి. అనంతరం 8వ వారం చివరి పూజ నిర్వహణ ఉంటుంది. ఈ 8 వారాలు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని ముట్టరాదు. ఇలాంటి కట్టుదిట్టమైన దీక్షతో నంది వడ్డేమాన్లో కొలువైన శనేశ్చరుడిని భక్తులు సందర్శిస్తున్నారు. ఇప్పటి వరకు మనము ఈ గోత్రం వాళ్ళము, ఇంటి వాళ్ళము, ఈ పేరు వాళ్ళము మీ దగ్గరకు వచ్చామయ్యా, మమ్మల్ని చల్లా చూడని అనుకున్నాం కదా. కనుక తన పేరు తలుచుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అనుకుంటూ పైకి పోయి నూనె బట్టాపూరు పై వేసి కిందికి రండి. మీ దగ్గర నువ్వులు అంటూ ఉంటాయి, ఆ నువ్వులతో కింద అయ్యగారు అర్చన చేయిస్తారు. ఆ తర్వాత 7 చుట్లు ప్రయాణం చేసి కొబ్బరికాయ కొట్టండి. ఎవరైనా కోరిక మనకి ఇక్కడికి వచ్చారు కదా, మా కోరిక నెరవేరాలి స్వామి అని పైన పోత నూనె కింద కాళ్ళక్కడికి వచ్చింది. అదే నూనె కొద్దిగా తీసుకొని మాడ పట్టుకు పెట్టుకోండి ఆశీర్వాదం కొరకు. నువ్వులను స్వామివారి పాదాల మీద వేసి, జ్యేష్ఠాదేవి గారి పాదాల మీద వేసి మీ కోరికలు చెప్పుకున్నట్లయినా మీ బాధలను స్వామివారు, అయ్యవ అమ్మవారు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో తొలగించబడతారు. అలాగే వెళ్ళ వేళ మీ విన్నంటి ఉండి మీకు శుభాలు కలగజేస్తారని తెలియజేస్తున్నాను. 2000వ సంవత్సరం April 15న నంది వడ్డేమాన్ గ్రామ శివారులోని అతి పురాతనమైన శివాలయం ఆవరణలో ఈ శనేశ్చరుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన రాతిని నియమ నిబంధనలతో 7.5 రోజుల్లోనే 7.5 అడుగుల విగ్రహాన్ని చెక్కించి ప్రతిష్ఠించారు. భక్తులకు కొంగు బంగారంగా బాసిలితున్న స్వామివారి ఆలయ నిర్వహణ, అభివృద్ధి, సౌకర్యాల కల్పనలో మరింత శ్రద్ధ తీసుకుంటే ఇది మహోన్నత ఆలయంగా రూపుదిద్దుకుంటుంది. ప్రభుత్వం పూనుకొని దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సర్వేజన సుఖినో భవంతు.